హాయ్ గైస్, గేమ్ చేంజర్ మూవీ టీజర్ వచ్చింది మావా. అండ్ చూసినా నాకైతే టీజర్ జస్ట్ ఓకేగా అనిపించింది మావా. ఎందుకు అలా అనిపించిందంటే అది ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ వీడియో కొంచెం చాలామంది ఎండ్ దాకా చూస్తలేరు. ఎండ్ దాకా చూస్తే మీకు వీడియో మనం ఏం చెప్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. ఎండ్ దాకా చూడండి, అట్లాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మావా. అండ్ టీజర్ గురించి మాట్లాడుకుంటే ప్రొడ్యూసర్ డబ్బులు బాగా వాడారు, బాగుంది. ప్రతి ఫ్రేము టీజర్లు కనిపించిన ప్రతి ఫ్రేము చాలా రిచ్గా ఉంది, మంచిగా ఉంది. ప్రొడ్యూసర్ గారు జేబ్ అయితే కాల్ చేసారు, అదైతే బాగా నచ్చింది. ప్రొడ్యూసర్ గారి జేబ్ అయితే కాల్ చేయడంలో శంకర్ గారు అసలు ఫస్ట్ ర్యాంక్ కొడతారు ఆల్ మన వరల్డ్ వైజ్గా. అదైతే ఆయనని కొట్టాలి, ఆయనని బీట్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ప్రొడ్యూసర్ గారు జేబ్ కొట్టడం ఫస్ట్ ఆయన. నాకు టీజర్లో ఇప్పుడు లుక్స్ రామ్ చరణ్ గారిది బ్రూస్లీ మూవీలో ఉండే లుక్సే కనిపించిన నాకు. ఇక లుక్స్ అలా ఉన్నాయని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అలానే కొడతారా తమన్ మావ? ఏంది మావ ఇట్లా చేసినావు నువ్వు? బ్యాక్గ్రౌండ్ స్కోరు బ్రూస్లీ మూవీలో ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోరే కనిపించింది మావ నాకు. మెయిన్ కల్ప్రిట్ అంటే తమన్ మావ. ఇన్ని సంవత్సరాల నుంచి కొడుతుంది ఇదా మ్యూజిక్ అనిపించింది నాకు. అంటే ఇన్స్టాలో ఒక మీమ్ ఉంటుంది మావ, సమ్ టైమ్ గుడ్ సమ్ టైమ్ మేబీ షిట్ అని అంటారు కదా, అది తమన్ మావకే వర్తిస్తుంది. కొన్నిసార్లు అసలు ఎక్స్ట్రీమ్ ఉంటుంది మ్యూజిక్, ఇంకొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే ఇక అది ఆయనే కొట్టిర్రా ఇంకెవరన్నా కొట్టిర్రా అన్నట్టు ఉంటుంది. మరి ఆ స్టెంట్లో పెట్టి ఎవరైనా చేపిస్తారేమో తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు మావ. అండ్ ఇంకోటి ఏంటంటే శంకర్ గారి ప్రీవియస్ మూవీస్లో ఉండే కొన్ని స్టిల్స్ అంటే ఎట్లా ఉంటాయో నాకు అది కనిపించింది. మరి ఒకే ఒక్కటి మూవీనే తీసుకొచ్చి మళ్ళీ చూపెడుతారో ఏమో అర్థమైతే లేదు. ఇప్పుడు ఇండియన్ తాత వచ్చి మర్మకళ అని చెప్పి సేవ్ చేస్తారు కదా, అంటే వాళ్ళని చంపేసి వీళ్ళని చంపేసి వీళ్ళు ఏదో చేసారని. అట్లాగే రామ్ చరణ్ కూడా వచ్చి వాళ్ళని చంపేసి వీళ్ళని చంపేసి అంటే మాత్రం కష్టమే. అంటే టీజర్ చూసే నువ్వు ఇంత చెప్తున్నావు ఏంద్రా అని అంటే మాత్రం నాకు అనిపించింది అదే, టీజర్లో కనిపించింది అదే. కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. శంకర్ గారి దగ్గరకు వచ్చేస్తే వింటేజ్ శంకర్ గారి వైబ్ అయితే నాకు కావాలి మావా. మొన్నటిదాకా ఇండియన్ 2 గట్టే కొడతాది అనుకున్నా, కానీ అది బాగా దెబ్బేసింది, రాడ్ మీద రాడ్ దింపింది. కానీ ఈ మూవ్ అన్న ఆ రాడ్ కాకుండా మంచిగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు కార్తీక్ సుబ్బరాజు గారు దీనికి స్టోరీ రాసారు మావ, ఆయన బాగా రాస్తారు స్టోరీ. ఎట్లాగో శంకర్ గారు ఆయనకు అంత నచ్చింది కాబట్టి ఆ స్టోరీ వేరే వాళ్ళకి తీసుకొని మరీ మూవీ తీసిరంటే ఇక అంత నచ్చి ఉంటుంది, అంత బాగుంటుంది నాకు తెలుసు. అది ఆయన తీసుకొని రాస్తున్నారంటే బాగానే ఉంటుంది, ఆయన మంచిగా చూపించుంటారు. కానీ వచ్చి మళ్ళీ సేవ్ చేస్తా నేను, సేవియర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మర్మగల చేస్తా అంటే మాత్రం జాంతానై కష్టమే. ఇవన్నీ అప్పుడు కరోనా ముందు ఎంత నడిచిపోయినాయి. ఇక ఒకే ఒక్కడు మూవీ అప్డేటెడ్ వర్షన్ అని చెప్పి చేసినా కానీ నో ప్రాబ్లం మావ, అంతే తప్పించి వచ్చి నేను సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతా, ఈ వాళ్ళెవరో నష్టపోతారు రాష్ట్రం వైజ్గా, హీరో వస్తాడు వాళ్ళని సేవ్ చేసుకుంటూ పోతాడు, ఈ సేవ్ చేసుడు వాళ్ళే కొంచెం మానేయండి. ఎందుకంటే మెయిన్ కల్ప్రిట్ పాయింట్ అయిపోతుంది అది అదన్నమాట. నాకు ఒక కేరా అద్వానీ గారు ఆయన హీరోయిన్, అండ్ హీరో ఒక సాంగ్ లాగా కనిపించేది, అది బాగా అనిపించింది మామ. ఒక వాటర్ ఉండి సెట్ చెట్లు ఉండేవి, అది సీజీ వాటర్ అని అర్థమవుతుంది. కానీ రిచ్ లొకేషన్స్ అన్నీ రిచ్ కనిపిస్తున్నాయి, అసలు మంచిగా ఉన్నాయి. అది శంకర్ గారి రేంజ్ మూవీ ఇదే అన్నట్టుగా మనం చెప్పగలిగేటట్టుగానే ఇది ఉంది మామ. అండ్ హోప్లీ జనవరి సంక్రాంతికి గట్టి మాస్క్ గట్టిగానే కొట్టాలి. అండ్ రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ అన్న మన వైట్ డ్రెస్లో ఉండే ఆ డ్రెస్ ఒకటి కానీ బాగున్నాయి, లుక్స్ బాగున్నాయి మావా. అది చాలా కొంచెం అంటే కొత్తగా కనిపించినాయి. వింటేజ్ శంకర్ గారి వైఫ్తోని ఆ లుక్స్తోనే అయితే నాకు కనిపిస్తుంది. ఏదో గట్టిగానే గట్టి నమ్మకంతోనే చేస్తున్నారు, కానీ చివరికి దెబ్బేస్తే మాత్రం ఎవడేం చేయలేడు. కానీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారైతే అర్థమైంది. ఇది నాకు అనిపించింది మావా. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మావా, రెగ్యులర్గా వీడియో చేస్తున్నాం కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది నాకు అనిపించింది, కింద కామెంట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.